మార్కెట్ సెంటర్లోని హిందూ కళాశాలలో 14వ తేదీ నుంచి 19వ తేదీ వరకు కళాశాల గ్రంథాలయ వారోత్సవాలు జరుగుతున్నాయని ప్రిన్సిపాల్ పిఎం ప్రసాద్ తెలిపారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ ప్రతిరోజు సాయంత్రం 3 గంటల నుండి 5 గంటల వరకు రీడింగ్ రూంలో పోటీలు జరుగుతున్నట్లు తెలిపారు. మంగళవారం గ్రంథాలయ ప్రాముఖ్యత అనే అంశం మీద వక్తృత్వ పోటీలు జరిగాయని ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా కాలేజ్ డిపార్ట్మెంట్ మాజీ విభాగాధిపతి స్వర్ణ రవికుమార్ పాల్గొన్నారని చెప్పారు. లైబ్రరీలో 40,000 పుస్తకాలు ఉన్నాయని, లైబ్రరీకి ప్రతిరోజు వచ్చి సబ్జెక్టుతో పాటు జనరల్ స్టడీస్ కూడా నేర్చుకోవచ్చని ఆయన అన్నారు. అలా అంటే కేజీ, మీ భాషలో చెప్పాలంటే కేజీ నుంచి పీజీ దాకా నా అదృష్టం, నా పురాకృతమైనటువంటి జన్మ విశేషం ఏంటంటే అద్భుతమైనటువంటి మహా గొప్ప మహోపరిచయం చాలా బాగా చదువుకున్నాను. అంటే బాగా చదువు, నేను బాగా చదివాను కాదు, నాకు బాగా చదువు చెప్పాను. కాబట్టి అంటే చదివించిన రంగులు మిగతా మాత్రం నాకు చాలా ఏం చదివాను, ఏం రాశాను, ఏం చేశాను అక్కడ అతనికే చదువు. అందుకని ఈ కనకనక సీమ, ఈ కల్పవృక్షపు నీడలో మీ గురువుల యొక్క పర్యవేక్షణలో మీరు కూడా పత్రాలలాగా తయారు. దానికి ఏం చేయాలి అంటే నిరంతరం శ్రమించాలి, పుస్తకాలు చదవాలి, ఒక విధమైనటువంటి అసూయ మీలో డెవలప్ కావాలి. స్పర్ధయా వర్ధతే విద్యా అనేది మీకు చిన్నప్పటి నుంచి తెలుసు. ఒక విద్యలో మాత్రమే పోటీ ఉండాలి. కాబట్టి మూడు స్పర్ధలు విద్యనంది అంటాడు. కాబట్టి మీరు ఇక్కడ స్పర్ధ బాగా ఉండాలి, వాటికంటే నాకు ఎక్కువ మార్కులు ఉండాలి, వాటికంటే నేను ముందుకు పోవాలి,